థ్యాంక్ యూ అందరికీ వచ్చినందుకు. కొంచెం 5 ఏళ్ళ ఎఫర్ట్ కదా, కొంచెం టైం తీసుకుని ఉన్నాను. బట్ అందరు పాపం నుంచొని ఉన్నారు, కొంచెం గిల్టీగా ఉంది నుంచో పెడతానని. బట్ తొందరగా రౌండ్ క్లోజ్ చేయడానికి ట్రై చేస్తాను. సో చాలా చిన్నగా స్టార్ట్ అయింది, పెద్దగా వెళ్ళింది, అది అందరికీ తెలిసిందే, చాలాసార్లు చెప్తున్నాం. బట్ ఆ చిన్న స్టేజ్లో మమ్మల్ని నమ్మిన క్రౌడ్, ఎవరైతే 100 రూపాయల నుంచి 100,000 రూపాయల వరకు అలా ర్యాండంగా పంపారో వాళ్ళ వల్లే ఈ సినిమా జరిగింది. ఐ థింక్ దే ఆర్ ట్రూ సినిమా లవర్స్. ఆ సినిమా లవర్స్ వల్లే ఈ సినిమా ఇట్ హ్యాపెండ్. అండ్ ఆ తర్వాత కార్తిక్ ఇక్కడ లేడు, ఆ మనిషి, ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్, బట్ ఇట్స్ లైక్ ఒక సిచ్యువేషన్ ఉంది. నేను ఉత్తరాఖండ్ వెళ్ళాలి ఒక గ్లేషియర్ లొకేషన్ స్కౌట్ కోసం. అన్న నేను ఆ లొకేషన్ స్కౌట్కి వెళ్ళాలి అన్నప్పుడు సరే నేను వస్తానని చెప్పి 11 డేస్ నాతో పాటు హిమాలయాల్లోకి వచ్చాడు. నాతో పాటు నేను ఏం తింటే చేశాడు, నేను తింటే అసలు ఒక నరకం అన్నమాట. అడవిలో పడుకోవడం, అడవిలో నదులు దాటాలి, ప్రవాహాలు దాటాలి, ఆల్ దీస్ థింగ్స్. ఆ జర్నీ చేస్తే మాకు అర్థమైంది ఈ సినిమా ఎన్ని ఫెయిల్యూర్స్, ఎన్ని అటెంప్ట్స్ చేస్తే మనకు పాసిబుల్ అవుతుందని. ఆ ప్రతి ఫెయిల్యూర్ జర్నీలో తను నాతో పాటు కోపార్ట్నర్గా ఉన్నాడు, తన వల్లే జరిగింది. ఆ లాస్ట్కి ఆ ట్రిప్కి అయిన డబ్బులు పాపం తను ఎక్కడి నుంచో అప్పు చేసి మరీ పట్టుకొచ్చాడు 5 లాక్స్, అది నాకు తర్వాత తెలిసింది. అలా ఈ సినిమా చేయడం కోసం అసలు చాలా ఎక్కడి నుంచి తెచ్చాడో తెలియదు. నాకు అసలు ఒక్క ప్రాబ్లం కూడా రాకుండా ఈ సినిమాని నేను అనుకున్నది అనుకున్నట్టుగా తీసేలా చేశాడు. ఆఖరికి మా కష్టాలన్నిటికీ లైక్ యూవి వాజ్ అ ఫైనల్ హోప్. వాళ్ళు వచ్చి అసలు మాకు ఇచ్చిన ఫ్రీడమ్ వాజ్ అమేజింగ్. మేము ఏం చేయాలనుకుంటే అది చేయనిచ్చారు. థ్యాంక్ యూ వికీ అన్న అండ్ వంశీ గారు. లైక్ వాళ్ళు ఇలాంటి సినిమాని ఎంకరేజ్ చేయడం ఇస్ సంథింగ్ హోప్ఫుల్. ఇలాంటి సినిమాలు వాళ్ళు ఇంకా చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడ మాకు చాలా ఇనీషియల్ స్టేజ్లో సపోర్ట్ చేసిన ఒక మనిషి గురించి చెప్పాలి, నాగశ్విన్ గారు. ఇక్కడ లేరు, ఆయన అసలు ఒక చిన్న పిచ్ వీడియో చూసి మాకు సపోర్ట్ చేసి మా ఆఫీస్కి వచ్చి మా గురించి తెలుసుకొని మమ్మల్ని అసలు ట్రైలర్ లేదు, షూట్ లేదు, ఏమి చూడకుండానే మీరు ఏదో తీస్తున్నారని నమ్మిన వ్యక్తి. ఐ హోప్ టుడే వి లివ్డ్ అప్ టు హిస్ స్టాండర్డ్స్. థ్యాంక్ యూ నాగశ్విన్ గారు. సో ఐ థింక్ యాక్టర్స్, మేము స్టార్ట్ చేసిన సిచ్యువేషన్లో మేము డబ్బులు కూడా చాలామందికి ఇచ్చుకోలేము. లైక్ ఫస్ట్ పర్సన్ హూ కేమ్ ఆన్ వాజ్ చాందిని. అప్పుడు తన డబ్బులు కూడా తీసుకోకుండా షీ స్టార్టెడ్ వర్కింగ్ విత్ దిస్. అండ్ చాలామంది యాక్టర్స్ చాలా తక్కువ కాస్ట్కి చేసేవారు. బట్ లేటర్ ఐ థింక్ ఎవ్రీబడి బిలీవ్డ్ ఇన్ ద డ్రీమ్ అండ్ వీ వర్ ఏబుల్ టు డూ వాట్ వీ వాంటెడ్ టు డూ ఆఫ్టర్ వీ గాట్ ద రిసోర్సెస్. సో మై క్రూ విశ్వనాథ్, డిఓపి, తనతో పాటు నేను షార్ట్ ఫిలిమ్స్ నుంచి ట్రావెల్ చేసుకుంటూ వచ్చాను. అండ్ తనకు ఒక ఫోకస్ పుల్లర్ లేకుండా సినిమా తీయడం అనేది ఎంత ఛాలెంజింగ్గా చాలామందికి తెలియదు, అది తన వల్లే జరిగింది. సో మాకు ఒక మానిటర్ కూడా ఉండదు కాదు, లైక్ యూస్ టు వర్క్ విత్ స్మాల్ కెమెరా మానిటర్స్ అండ్ స్టఫ్ లైక్ దట్. అండ్ మై ఎడిటర్, ద మోస్ట్ డిసిప్లిన్డ్ ఎడిటర్, అర్ధరాత్రులు కూడా పనిచేసి అవుట్పుట్లు ఇచ్చి చేసేవాడు. అండ్ సునీల్ ఎక్కడో రాజోల్ నుంచి ఒక చిన్న సిస్టమ్ కొనుక్కొని అక్కడ విఎఫ్ఎక్స్ చేసుకొని సొంతంగా విఎఫ్ఎక్స్ నేర్చుకున్న తను ఇలా ఇంత పెద్ద సినిమా చేయగలిగాడు తను. సో తన టేలర్లో చూసిన చాలా షార్ట్స్ తను ఒక్కడే కంప్లీట్ చేశాడు. ఒక్క మనిషి అలా చేయడం అనేది ఇట్స్ వెరీ బిగ్ థింగ్. ప్రొడక్షన్ డిజైనర్ ప్రవల్య, నేను క్రియేట్ చేద్దాం అనుకున్న వరల్డ్ చాలా పెద్దది. తన ప్రతి వరల్డ్ని ఒక ఛాలెంజ్లా తీసుకొని ప్రతి ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి ఈ వరల్డ్ క్రియేట్ చేయడానికి నాకు చాలా హెల్ప్ చేసింది. మ్యూజిక్ నరేష్ కుమరన్, మ్యూజిక్ మామూలుగా ఒక రీల్ పంపిస్తే మ్యూజిక్ డైరెక్టర్ కంపోజ్ చేసి డైరెక్టర్కి ఇస్తాడు, డైరెక్టర్ విని అది బాగుందో లేదో చెప్తాడు. కానీ నాకు మాత్రం తను ఒక స్పెషల్ ప్రివిలేజ్ ఇచ్చాడు. సో మ్యూజిక్ చేస్తున్న ప్రతి రీల్ వెనకాల నేను వెనకాల కూర్చొని ఇచ్చాడు, తను వెనకాల కూర్చొని ఇచ్చి ఆ ప్రాసెస్ అంతా నన్ను కూర్చోబెట్టుకొని ఇచ్చాడు. నన్ను భరించినందుకు చాలా థ్యాంక్స్ బ్రో. సో దిస్ గామి ఇస్ ఎ సౌండ్ ట్రాక్ డివెన్ ఫిలిం గూస్ బంప్స్. యా ఒక్కసారి, యా ఐ థింక్ యా మా ఏడీస్, మై బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఏడీస్ అని చెప్పలేను, ప్రత్యూష్ కమియర్, హీ ఇస్ నా విజన్. నేను చూసింది సేమ్ తిన కూడా చూశాడు. గామి నా సినిమా ఎంతో, తిన సినిమా కూడా అంతే సినిమా. ఐ హోప్ థ్యాంక్స్ అలాట్ ఫర్ సేయింగ్ దట్ మ్యాన్, అందరికీ అంత పెద్ద బిగ్ హార్ట్ ఉండదు. ఎస్ థ్యాంక్స్ అలాట్, థ్యాంక్స్ అలాట్. నరేష్ అరవింద్,
కమ్ యూర్ అజయ్. వీళ్ళు ఒక ప్రాబ్లం అంటూ ఏముండదు, నాకు ఏ ప్రాబ్లం వస్తే వీళ్ళని అడుగుతాను, వీళ్ళు వెళ్ళి సాల్వ్ చేసుకొని పట్టుకొస్తారు. ఐ హోప్ వీళ్ళు నాకు చేసిన సపోర్ట్కి అసలు నేను ఏం చేయగలుగుతాను కూడా నాకు తెలియదు. ఐ హోప్ యూ గైస్ మేక్ యువర్ ఓన్ ఫిలిమ్స్, నేను కూడా చేయగలిగిన అప్పుడు చేస్తాను. థ్యాంక్ యూ గైస్. అండ్ ఈ సినిమాలు ఇప్పుడు లేరు వీళ్ళు, సౌండ్ డిపార్ట్మెంట్ సచిన్ సుధాకరన్ అండ్ అరవింద్ మీనన్ మిక్సింగ్ ఇంజనీర్. డాల్బీ అట్మాస్లో ఆడుకుంటారు సినిమా, ఎక్కడెక్కడో తిరుగుతుంటుంది. ఇట్స్ లైక్ కంప్లీట్లీ యూనిక్ ఎక్స్పీరియన్స్ని మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. ట్రై టు వాచ్ ఇట్ ఇన్ డాల్బీ అట్మాస్ థియేటర్స్. అండ్ సచిన్ సుధాకర్ అండ్ సౌండ్ డిజైనర్, వాళ్ళు చేసిన ఈ వర్క్ చాలా స్పెషల్గా ఉంటుంది, చాలా కేర్ తీసుకొని చేశారు. దిస్ ఐ నీడ్ అ బిగ్ షౌట్ అవుట్ టు దెమ్. సింగ్ సినిమా, లుక్అవుట్ ఫర్ దెమ్. అండ్ కలరిస్ట్ విష్ణు, ఆ విజువల్స్ యొక్క మ్యాజిక్ విష్ణు వల్లే వచ్చింది. హీస్ పెయింటర్లీ టచ్ టు ద ఫిలిం ఇస్ సంథింగ్ వెరీ స్పెషల్. అండ్ ఐ విల్ క్లోజ్ విత్ ఇంకా విశ్వక్. సో విశ్వక్కి ఫోన్ చేశాను ఇలాగా, విశ్వక్ ఐ వాంట్ యూ టు డూ అ ఫిలిం అన్నప్పుడు ఫోన్ ఎవరు నువ్వు అన్నట్టు మాట్లాడాను ఫస్ట్ అన్నమాట. ఏంటి మనిషి ఇట్లా మాట్లాడుతున్నాడు అదే అనుకున్నాను నేను. ఓహో దెన్ సరేలే వద్దులే ఈ మనిషి మనకు అని చెప్పి లైట్ తీసుకున్నాను నేను. సరే అని చెప్పి తర్వాత ఫోన్ వచ్చింది, డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చాడనమాట. ఏంటి మనిషి డెడికేషన్ అనుకున్నాను. సింగిల్ సిట్టింగ్లో స్క్రిప్ట్ చదివాడు, ఆఫీస్ చూశాడు, నేను ఈ సినిమా చేస్తున్నాను నీకు ఏం కావాలో చెప్పు అన్నాడు, అంతే. దట్స్ ఇట్. ఇట్స్ అ బ్రిలియంట్ థింగ్ విశ్వక్. అండ్ నేను చాలా టార్చర్ చేశాను, నువ్వు నన్ను అంతే టార్చర్ చేసావు. విశ్వక్ నేను ఒక సీన్ కోసం లిటరలీ ఏడ్చామా. ఆ సీన్ ఐ థింక్ ఇట్స్ వర్తి, మీరు సినిమాలో చూస్తారు. విశ్వక్ డిడ్ అన్ అమేజింగ్ పర్ఫార్మెన్స్ ఇన్ దిస్ ఫిలిం. హీ డిడ్ అ బ్రిలియంట్ జాబ్ ఫర్ ద ఫిలిం. అండ్ ఇందాక చెప్పడం మర్చిపోయాను, స్పెషల్ స్కెడ్యూల్స్ రాంపి గారు షూట్ చేశారు. ఈ 333 అన్న స్టోరీని ఆయన కంప్లీట్ చేశారు. అండ్ హీఈస్ అన్ అమేజింగ్ టెక్నీషియన్. థ్యాంక్ యూ రాంబి గారు. యా. అండ్ ఈ సినిమాలో 2 మోర్ కీ రోల్స్ నేను ఇంట్రొడ్యూస్ చేయడం మర్చిపోయాను, హారిక అండ్ సమాద్ కమియర్. వీళ్ళని కూడా నేను చాలా టార్చర్ చేశాను అసలు. థ్యాంక్ యూ గైస్, నన్ను మీరు భరించారు. సో థ్యాంక్ యూ మ్యాన్.